కొద్ది రోజుల నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అయితే ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గరుండి మరి కేసీఆర్ని తన ఇంటికి భోజనానికి తీసుకురావడం జరిగిందట ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది కేసీఆర్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంతేకాదు మరి మన ఎన్టీఆర్ కి కూడా కేసీఆర్ అంటే ఎంతో అభిమానం ఎన్టీఆర్ గారి తండ్రి చనిపోయిన సమయంలో కేసీఆర్ గారు ముందుండి మన ఎన్టీఆర్ కి ఎంతో ధైర్యం చెప్పారు అయితే అప్పుడే మన కేసీఆర్ పై ఇంకాస్త అభిమానం పెంచుకున్నారు ఎన్టీఆర్ గారు అంతే కాకుండా మన కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిసారి తనకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారట అయితే ఈ తరుణంలోనే రీసెంట్ గా మన కేసీఆర్ గారు కాలు జారి కింద పడడంతో మరి యశోదా హాస్పిటల్లో ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి కేసీఆర్ గురించి మరి ఎన్నో విషయాలు డాక్టర్స్తో చర్చించడం జరిగిందట అయితే ఇదే తరుణంలోనే ఎనిమిది వారాలు తను రెస్ట్ తీసుకుంటే మరి తనకి ఎలాంటి అనారోగ్య సమస్య ఏర్పడదు అంటూ కూడా డాక్టర్స్ చెప్పుకొచ్చారట ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ మన కేసీఆర్ని పరామర్శించి అంతేకాకుండా తన ఇంటికి ఖచ్చితంగా భోజనానికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారట ఈ తరుణంలోనే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే కేసీఆర్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి చాలాసేపు మన ఎన్టీఆర్తో మాట్లాడి అక్కడి నుంచి రావడం జరిగిందట అంతేకాకుండా మరి తనకి ఇష్టమైన భోజనం తెప్పించుకొని తినడం కూడా జరిగిందట ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి మన ఎన్టీఆర్కి అలాగే కేసీఆర్ గారికి ఇలాంటి అనుబంధం ఉందా అంటూ కూడా అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు